పేరులో బాల్యం ఉంది, మనిషిలో యవ్వనం ఎప్పుడు అలా ఉట్టిపడుతూ ఉంటుంది. అందుకే కొన్నేళ్లుగా ఆయన కనిపిస్తున్నా కూడా బహుశా ఇప్పటికి కూడా ఆయనకి వయసు ఎంతో చెప్పడం చాలా కష్టం. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ చైల్డ్ ఆర్టిస్ట్ టర్న్డ్ హీరో కమ్ యాక్టర్, అందరికీ సుపరిచితులు. ప్లస్ వీటన్నిటితో పాటు ఇంకా చాలా చాలా ఆయనకి కోణాలు ఉన్నాయి. ఉదాహరణకి ఆయన కవి, చాలామందికి తెలుసు తెలియదు కూడా. అండ్ అలాగే హీ ఈజ్ అన్ అప్రిషియేటర్ ఆఫ్ ఏం చెప్పాలి, గుడ్ లిటరేచర్ అండ్ గుడ్ టేస్ట్. అండ్ వీటన్నిటితో పాటు వృత్తి చార్టర్డ్ అకౌంటెన్సీ. ఇన్ని కోణాలు ఉండే ఒక మనిషి ఉంటారంటే ఆయన పేరే బాలాదిత్య. నమస్కారం. నమస్తే. మీరు నాకు తెలుసు కానీ తెలియదు. అదేంటి అంటే తెలుసు కానీ యాక్చువల్లీ ఇన్ని కోణాలు ఉన్నాయని ఇప్పుడు నేను చెప్పే వరకు నేను రియలైజ్ అవ్వలేదు. ఐ న్యూ ఇట్. బట్ ఎలా ఉన్నారు బాలాదిత్య? వండర్ఫుల్ యాజ్ ఆల్వేస్. కొంతమంది ఆల్రెడీ గతంలో అడిగిన క్వశ్చన్స్ అడిగితే నేను మళ్ళీ డిఫరెంట్ గా అడుగుతాను, కాబట్టి మీరు డిఫరెంట్ గా చెప్తారని ఆశిస్తున్నాను. మొన్నటికి వాళ్ళకి మొహం మారిపోయింది ఏంటి? మొన్న గడ్డ మొహాన్ని కొంచెం అడ్డంగా ఉంది, ఇప్పుడు దాన్ని తొలగించాను. వావ్, నైస్. చూసారా కవులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే. ఇంకొకటి కవిత్వంలో కూడా నాకు అనిపించేది ఏంటంటే, అవతల ఆస్వాదించే వాళ్ళు ఉంటే వచ్చే ఫ్లో వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే పెద్ద రసికత లేని ఆస్వాదించలేని వ్యక్తులతో మాట్లాడేటప్పుడు అంత ఆ ఫ్లో రాదు, బై నేచర్ న్యాచురల్గా రాదు. బట్ ఉన్నవాళ్ళు ఉంటే మాత్రం మనకు ఆ ధారగా వస్తూనే ఉంటుంది. ఇది నాకు అనిపించిన విషయం. లేని వాళ్ళ ముందు నడుస్తోంది 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 జీవితం అంతే కదా. కానీ ఇది గొప్ప కాంబినేషన్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఒకటి, మంచిగా చక్కగా నవ్వుకునే తత్వం, భాష మీద కరెక్ట్ పదాలు పడే, అవి ఉంటే బతికేయచ్చు జీవితం. అసలు ఇంకేం అక్కర్లేదనిపిస్తుంది కదా. సో ఇప్పుడు చెప్పండి బాలాదిత్య, మీ పేరు అసలు నేను ఎప్పుడు అడుగుదాం అనుకుంటాను, మీ యాక్చువల్ పేరేంటి? శ్రీ బాలాదిత్య అంతే. లిటరల్లీ మన దాని పేరు అంటే రికార్డ్స్ పరంగా నాన్నగారు పెట్టిన పేరు అయితే శ్రీ బాలాదిత్య. పెద్దయ్య ఇక్కడ గౌరవం ఇస్తారో లేదో ఎందుకైనా మంచిది, ముందు శ్రీ వేశారు మన అలా శ్రీ వచ్చింది. సో అప్పుడు మీరు నేను మిమ్మల్ని పరిచయం చేసే వేదిక మీద శ్రీ శ్రీ బాలాది అంటే శ్రీ శ్రీ బాలాదిత్య అనాలా? అది అలా అంటారు లేదా ఎందుకైనా మంచిది చేసేటారు నాన్నగారు? చాలా మంది శ్రీమతి అని పేరు పెట్టుకుంటారు, ఆవిడ కుమారి శ్రీమతి అవుతారు. అవును, అప్పుడు అది వెబ్ సిరీస్ కూడా అవుతుంది. సో అది అయితే నా నక్షత్ర ప్రకారం ఏదో శ్రీతో ఉండాలని అలా పెట్టడం జరిగింది. ఓకే. ఇంకా ఒరిజినల్గా అయితే నేను పుట్టింది ఒక ఆదివారం పూట ఉదయం 5:47 ఆ ప్రాంతంలో సన్ రైజ్ అవుతూ ఉంటుంది. సో బాలాదిత్యుడు కనిపించాడు ఆ టైంలో అని మా నాన్నగారు సింబాలిక్గా ఒక మెటాఫర్ లాగా ఆ పేరు పెట్టడం జరిగింది. అయితే ఇది బాల ఆదిత్య నా పేరు. చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు అంతా మాస్టర్ ఆదిత్యనే పడేది. సో పెద్దయ్య కూడా నేను ఆదిత్యనే వేద్దాం అనుకున్నాను. కాకపోతే ఏమైందంటే చంటిగాడి సినిమా నా ఫస్ట్ పిక్చర్ హీరో జయ గారు దర్శకురాలి ఆ సినిమాకి. ఆవిడ ఆదిత్య అనే ఆవిడ అలాగే పిలిచేవారు, అంత అలవాటు చిన్నప్పుడు ఇండస్ట్రీలో వాళ్ళు అందరూ ఆదిత్య ఆదిత్య పిలుస్తారు. కాకపోతే ఆ టైంకి ఏమైంది అంటే ఆదిత్య ఒక హీరో ఒక ఆయన ఉన్నారు, అలాగే మన సాయి కుమార్ గారు అబ్బాయి ఆది కూడా అప్పుడు లాంచ్ అవ్వబోతున్నాడు అనే న్యూస్ ఒకటి ఉంది. రవిరాజ్ గారు అబ్బాయి ఆది పిలిచెట్టి ఉన్నాడు. సో ఇంతమంది ఆదిత్యాలు ఆది ఉన్నారు కదా మళ్ళీ, ప్లస్ కాకుండా అదే టైంలో అఖిల నాగేశ్వరరావు గారు ఒక సినిమా ఒకటి లాంచ్ చేశారు, ఆ అబ్బాయి పేరు ఆదిత్య డైరెక్ట్గా, ఈ కన్ఫ్యూజన్లు ఎక్కువైపోతాయి అని ఆవిడ పేరు ఇంకేమైనా పెడదామా అంటే నా పేరులో ఇలా బాలా ఉందండి అంటే ఆవిడ అవును చైల్డ్ ఆర్టిస్ట్ కూడా కదా, సరే ఇలా ఇదే పాపులర్ చేద్దాం అని చెప్పి ఇంకా బాలాదిత్య. సో బాలకి ఆదిత్యకి సంధి జరిగిపోయింది. సో ఇవాళ బాలాదిత్య 369 ఎందుకంటే మనం తెలుసు కదా ఆదిత్య 369 లా మనం గతంలోకి వెళ్తాము, ఫ్యూచర్ లోకి వెళ్తాము, ప్రెసెంట్ లో కూడా ఉండబోతున్నాం. సో ఇప్పుడు మీరు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆఫ్ కోర్స్ మీరు ఐ థింక్ 5-6 భాషల్లో నటించారు. తెలుగు, హిందీ, తమిళ, ఇంగ్లీష్, కన్నడ, మలయాళం. బాబోయ్, కానీ అసలు పిచ్చ ఆపర్చునిటీ కదా, అన్నయ్యకి రాను ఆపర్చునిటీస్ మీకు వచ్చాయి. అసలు నేను యాక్టర్ అవ్వడం కారణమే అన్నయ్య, ఎందుకంటే అన్నయ్య కిట్టిగాడు అని చెప్పి ఒక టీవీ సీరియల్ చేసి అవును తెలుసుగా. అయ్యో, సో దానికి అన్నయ్యకి నంది అవార్డు వచ్చింది. వచ్చినప్పుడు రాలింగ నరసింహారావు గారు మా గురువు గారు ఆయన అన్నయ్యని చూడడం అవార్డ్స్ ఫంక్షన్లో, తర్వాత చాలా రోజుల తర్వాత కొన్నాళ్ళ నెలల తర్వాత అనుకుంటా ఈ సినిమా కోసం అని పిలిచారు. అన్నయ్యని పిలిపిస్తే అన్నయ్య పొడుగైపోయాడు, అంటే గ్రోయింగ్ ఏజ్ కదా, 10 ఇయర్స్ 19 ఇయర్స్ పొడుగైపోయాడు. నేను ఊరికే వెళ్ళి అన్నయ్యతో పాటు తోడుగా వెళ్ళినప్పుడు వీడైతే కరెక్ట్గా ఉంటాడు, కొంచెం సైజ్ చిన్నగా ఉన్నాడు కానీ ఇంకా పెంచిన పని, బట్ ట్రై చేద్దామని చెప్పి ఆడిషన్ చేశారు. సో ఆడిషన్ చేసినప్పుడు నేను ఆడిషన్లో సెలెక్ట్ అవ్వడం వల్ల, ఎదురుండి పొగడు పక్కింటి పడడం అనే సినిమాలో ఒక స్టాంప్గా అవ్వడం వల్ల, అది మా డాడీ లాంటి రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీద వానమాల దిద్దడం వల్ల అవును ఇక ఐ నెవర్ లుక్ బ్యాక్. అవును. సో దట్స్ హౌ నాకు ఒక రకంగా అన్నయ్య కారణం నాకు రావడానికి. అవునవును, డెఫినెట్గా కౌశిక్ అఫ్కోర్స్
మా ఫ్యామిలీకి ఎంత క్లోజ్, మీరు కాదని కాదు కానీ మీరు కొంచెం తక్కువ, అన్నయ్య బాగా క్లోజ్ అది. సో ఆదిత్య, మీరు రాజేంద్ర ప్రసాద్ గారితో ఇంకా మీ అనుబంధం అలా జర్నీ కంటిన్యూ అవుతుందా లేకపోతే తర్వాత? అంటే మాట్లాడతాను ఎప్పుడైనా, అంటే అకేషన్ వచ్చినప్పుడు ఆయన పుట్టినరోజుకు ఫోన్ చేస్తాను, లేదంటే మొన్న ఎదురునూరు పక్కింటి పడ్డ సినిమా 30 ఏళ్ళు కంప్లీట్ అయింది అన్న సందర్భంగా ఫోన్ చేసి ఆయనతో మాట్లాడాను. సో ఓవర్ కాల్ ఎప్పుడైనా మాట్లాడతాను, కలిసినప్పుడు పలకరిస్తాను, తప్ప రెగ్యులర్ కాంటాక్ట్ అండి. లేదు అయితే నాన్నగారు యాక్టరు, అన్నయ్య యాక్టరు, అలాగే మీకు అవన్నీ వచ్చేసాయి అంటే ఎస్ జీన్స్ లో వచ్చింది అని చెప్పాలి. ఇప్పుడు అంటే నాన్నగారు టాపిక్ కూడా వచ్చింది కాబట్టి కొంచెం కోయిన్సిడెన్స్ చెప్పాలి, అంటే ఆ సందర్భం వచ్చింది కాబట్టి 30 ఏళ్ళు పూర్తయిందని చెప్పి నేను మా గురుగారు వెంకటేశ్వరరావు గారికి, నాయనప్రసాద్ గారికి ఇద్దరికి ఫోన్ చేశాను, ఇలా అంకిల్ మీ చేతుల్లో నేను నా జీవితాన్ని మొదలుపెట్టి 30 ఏళ్ళు పూర్తయింది అని వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను. ఆ క్రమంలో రామప్రసాద్ గారు ఫోన్ చేసినప్పుడు నేను ఆయన ఫస్ట్ ఫోన్ అత్తంగానే నేను అంకిల్ ఆదిత్యం మాట్లాడతాను అన్నాను, అంకిల్ నేను స్టాంప్ను మాట్లాడుతున్నాను ఆ చెప్పరాయటాడు ఆయన. సో అలాగా అంకిల్ ఇలాగ 30 ఏళ్ళు పూర్తయిందంటే ఆయన అవునరా తిరుపతిలో కదా అన్నారు. అవును అంకిల్. బా 30 ఏళ్ళు అయిపోయిందా, అక్కడెక్కడ హోటల్ దగ్గర చేశానరా మనం ఫస్ట్ షాటు. నేను అంకిల్ ఇప్పుడు నాకంటే అది ఫస్ట్ సినిమా, ఇప్పుడు ఎవరికైనా ఫస్ట్ సినిమా ముహూర్తం ఎక్కడ ఎప్పుడు అన్నీ గుర్తుంటాయి. ఆయన అప్పటికే సూపర్ స్టార్, పైగా ఆ సినిమాలో నన్ను చాలామంది నువ్వు రాయన్ ప్రసాద్ గారు పోటీగా యాక్ట్ చేసావు, ఆయన కన్నా బాగా చేసావు అని పాపం తెలియక అంటూ అనుకుంటూ ఉంటారు. నేను ఆ విషయాన్ని ఆయనతో విన్నవించాను, అంకిల్ పాపం ఇలాగ ఇలా అనుకుంటూ ఉంటారు అంకిల్ తెలియక, అంటే మీరు కదా నా చేయి పట్టుకుని నడిపించింది. దాంట్లో చాలా షార్ట్స్లో, అంటే మీకు టెక్నికాలిటీస్ తెలుస్తాయి కాబట్టి చెప్తున్నాను, లిప్ ఉండదు, ఆయన చెప్పే డైలాగ్ వేరు, స్పాట్లో నన్ను ఎంకరేజ్ చేయడం కోసం అంతే ఆ డైలాగ్ అయిపోయింది వచ్చేసింది అంతే అనేవారు, ఆయన డబ్బింగ్లు మార్చేవారు, అలా చాలా సందర్భాల్లో చేశారు. సో అంత ఎంకరేజ్ చేశారు ఆయన. సో మీరు అలా చేశారు కాబట్టి కదా అంకిల్ నేను ఒక మట్టి ముద్దని నాకేమొచ్చు, మీరు చెప్పారు కాబట్టి అలా చేయగలిగాను కదా అంటే ఆయన ఒక అద్భుతమైన మాట అన్నారు, నేను దాన్ని జీవితకాలం మర్చిపోలేను. ఏంటంటే దానికి రెండు కారణాలు ఉన్నాయిరా, ఒకటి ఒక ఆర్టిస్టు ఒక ఫ్రేమ్లో యాక్ట్ చేస్తున్నప్పుడు ఇద్దరూ కనుక సమపాళల్లో చేయకపోతే తక్కువ చేసిన వాడు బాగా తక్కువ చేసిన వాడు అవతల వాడు చేసేది చాలా ఎక్కువ కనిపిస్తుంది, దాన్ని బ్యాలెన్స్ చేయగలగాలి ఒకటి. రెండు నీ పట్ల నాకు ఒక ప్రత్యేక బాధ్యత ఉంది, ఏంటంటే నా ఫస్ట్ సినిమాకి అంటే ఆయన ఫస్ట్ సినిమాకి, నా ఫస్ట్ సినిమాకి మీ నాన్న హీరో, బాబు గారి స్నేహం. సో ఆయన కొడుకైన నీ ఫస్ట్ సినిమాకి నేను హీరో, మరి నాకు బాధ్యత ఉందిగా. అది అంటే ఒక టాప్ స్టార్ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఎప్పుడో 30 ఏళ్ల క్రితం జరిగిన విషయాన్ని మళ్ళీ దాన్ని ఇది కారణం అని చెప్పి చెప్పడం అంటే ఆయన సంస్కారానికి ప్రతీక. చాలా గొప్పగా ఉంది వింటుంటేనే, చాలా ఎంత ఇవన్నీ యాదృచ్ఛికం అనిపిస్తాయి ఆదిత్య మీకు, అంటే ఇలా రాసిపెట్టుంది అని లేకపోతే ఏంటి మీ నమ్మకం నడుస్తున్నప్పుడు? తెలీదు అంటే కొన్ని కొన్ని మీరు అన్నట్టు యాదృ ఎంత యాదృచ్ఛికం అంటే నా ఫస్ట్ షాట్ 1991 జూన్ 13th చైల్డ్ ఆర్టిస్ట్గా ఎదురుమూడు పక్కన పడడం, నా ఫస్ట్ షాట్ యాజ్ అ హీరో చంటిగాడు మళ్ళీ జూన్ 13th 2003లో, అదే అలా ఎలా కుదిరిందో తెలియదు. అలాగే ఇంకొక గమ్మత్తైన కోయించినది, ఇది బహుశా ఎవరి జీవితంలోనూ జరుగుండదేమో ఇది, అంటే నాకు చాలా కాలం పెళ్ళైన చాలా కాలం తెలిసిన విషయం ఏంటంటే మా నాన్నగారికి పెళ్ళి అయ్యే నాటికి ఆయనకి ఎన్ని సంవత్సరాల ఎన్ని నెలల ఎన్ని వారాల ఎన్ని రోజులు, నా పెళ్ళైన నాటికి నాకు అన్నే సంవత్సరాల అన్నే నెలల అన్నే వారాల అన్నే రోజులు కూడా. భగవంతుడా ఏమిటిది, అంటే హైట్స్ ఆఫ్ కోయించినది. ఎప్పుడైనా నాన్నగారు అన్నయ్య మీరు కలిసి నవ్వుకుంటారా ఇవన్నీ, అంటే నవ్వుకోవడం అంటే ఒక ఒక తన్మయత్వంతో ఒక ఆనందంతో, అంటే ఎంత అన్ప్లాన్డ్ చూడండి అసలు, అంటే సరే రెండు డేట్లు కెరీర్లో ఫస్ట్ సినిమా, షైల్ ఆర్టిస్ట్ ఫస్ట్ సినిమా హీరోగా అంటే పోనీ కొంతలో కొంత బిలీవబుల్ అనుకోవచ్చు, ఇదేమిటి మరీ దారుణంగా అంటే ఇంత ఇంత పాసిబిలిటీ ఉంటుందా? అదే కదా నాకు అనిపించింది ఒకసారి, అంటే మనం అన్నీ కరెక్ట్గా లెక్క తిరిగి లెక్కేసి చూసుకోం కానీ ఇలాంటివి చాలా చాలా గమ్మత్తు జరుగుతుంటాయి జీవితంలో. లేకపోతే ఆయన ఫస్ట్ సినిమాలో యాక్ట్ చేసిన ఆయన మన ఆయన కొడుకైన నేను మళ్ళీ నా ఫస్ట్ సినిమాకి ఆయన హీరో అవ్వడం. ఇప్పుడు నెక్స్ట్ ఆయన కొడుక్కి మీరు హీరో అవ్వాలి లెక్క ప్రకారం, మరి ఇది కష్టం లేదు అని నేను కష్టం లేదు మరి మనం ఒకటి బాగుందని సీక్వెల్ అలా పెట్టుకో కష్టం రైట్. పైగా నేను అంకిల్ అడిగాను, అంకిల్ ఎదురుమూడు పక్కన పడిన సీక్వెల్ చేద్దావా, చేస్తే ఎలా ఉంటుంది పెద్ద అవుతాయి, అప్పుడు ఇదే మాట అన్నారు మరి కొన్ని కొన్ని టచ్ చేయకూడదు వదిలేద్దాం, అది అలా క్లాసిక్గా మిగిలిపోయింది ఆ సినిమా. ఆ రోజుల్లో ఉండే ఆ టైమింగ్ కామెడీలు, ఇప్పుడేంటో బీభత్సమైన 100 కోట్లు 1000 కోట్ల గురించి మాట్లాడుతున్నాం కానీ ఆ చిన్న బడ్జెట్ సినిమాల్లో హాయిగా నవ్వుకుని కాసేపు మళ్ళీ ఉండేవి కదా. 18 రోజులు ఆ సినిమా షూట్ చేసింది, 18 రోజులు సంవత్సరం ఆడింది ఆ సినిమా, అంటే అఫ్కోర్స్ అప్పుడు ఈక్వేషన్స్ వేరు ఇప్పుడు ఈక్వేషన్స్ వేరు, అవునవును కరెక్ట్. కాకపోతే ఒకటి గ్రౌండ్ వర్క్ చాలా ఎక్కువ ఉండేది, దట్స్ వాట్ ఐ హావ్ సీన్. లక్కీలీ చైల్డ్ ఆర్టిస్ట్ అవ్వడం వల్ల చాలా జనరేషన్స్ ఆఫ్ సినిమా వర్కింగ్ మేకింగ్ చూసాను కాబట్టి దట్ ఇస్ వన్ కాన్స్టెంట్ అబ్జర్వేషన్ వాట్ ఐ ఫైండ్ ద బేసిక్ ఫార్ములా సక్సెస్ వాళ్ళు ఉండే వాళ్ళ దాంట్లో
అది ఒకటి వన్ ఆఫ్ ది ప్రైమరీ రీజన్స్. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేశారు మీరు, 41 సినిమాలు. అదే ఆ రోజుల్లో మీకు ఎలా ఉండేది మీ లైఫ్ స్టైల్ కానీ, అంటే ఇప్పుడు సినిమాలు షూటింగ్లు స్కూల్స్ ఉంటాయి, రొటీన్ ఉంటుంది, సో ఎలా బ్యాలెన్స్ చేసుకునేవారు? స్కూల్లో పిల్లలు ఏమనేవాళ్ళు అందరూ? ఇక్కడ రెండు అంశాలు ఏంటంటే, ఒకటి నేను సినిమా యాక్టర్నని కానీ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాను, నాకు ఇలాగ ఎంతమంది ఇలా పిలుస్తున్నారు, ఈ అప్రిసియేషన్స్, ఈ అవార్డులు, ఈ చప్పట్లు, ఇది ఎక్కడ నా మీద ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఒక ఒక దాన్ని ఏమంటారు, ఒక పాము పడగ కాపాడినట్టుగా మా అమ్మ కాపాడుతూ ఉంటుంది నన్ను. అది వేరు, ఇది వేరు, నువ్వు మామూలు మనిషివి. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ ఏదంటే, నేను స్కూల్ కన్నా ఎక్కువ షూటింగ్లో ఉండేవాడిని, టీచర్స్ కన్నా ఎక్కువ డైరెక్టర్స్తో ఉండేవాడిని, ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ ఆర్టిస్టులతో ఉండేవాడిని. సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉండేది. అందుకని అమ్మ షీ యూజ్ టు మేక్ ఇట్ పాయింట్, ప్రతిరోజు సాయంత్రం షూటింగ్లో 6 ప్యాకప్, అంటే అది మెడ్రాస్లో అయినా మేము చెన్నైలో ఉండేవాళ్ళం, అవుట్డోర్ అయినా సరే జనరల్లీ 6, అదర్వైజ్ షెడ్యూల్ ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం 6 రాగానే బట్టలు ఇప్పంగానే ఆ బట్టలతో పాటే ఆ సినిమా షూటింగ్ అయిపోయింది. స్నానం చేసి మళ్ళీ కూర్చుని 7 నుంచి 9 దాకా చదివే. దాంట్లో చాలా చాలా సహాయం చేసింది మా అన్నయ్య, ఎందుకంటే నేను మిస్ అయిన నోట్స్ అని రాసి ఇచ్చేవాడు. ఎంత మంచి అన్నయ్య అబ్బా. అయ్యి బాబోయ్ చాలా మంచి వాడు కౌశిక్, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ కౌశిక్. నేను సీరియస్లీ నేను చేసే వ్యధోపాలన్నిటికీ మా అన్నయ్య అండగా ఉండేవాడు. నాకు ఎప్పుడు అంటే అన్నయ్య నాకు చాలా ఇష్టం, చాలా ఆదర్శం. అంటే ఎంత ఆదర్శం అంటే, కొన్ని కొన్ని నాకు గమ్మత్తుగా అనిపిస్తుంటాయి, అన్నయ్యకి ఒక టైంలో ఎండ్లో నడుస్తుంటే కళ్ళు ఇలా పెట్టాలి అలవాటు ఉండేది. నాకు అలా ఉండేది కాదు, అన్నయ్య అలా పెడుతున్నాడు కదా నేను అలాగే పెట్టాను, పెట్టేవాడిని. అసలు నేను యాక్టింగ్ చేయడం కారణమే అది, ఏంటంటే అన్నయ్యకి నంది ఎవరు ఇచ్చారు నాకు ఇవ్వలేదు. ఇప్పుడు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఎలా ఉంటుంది, ఇద్దరికి బొమ్మలు ఇద్దరికి బట్టలు అన్నీ వస్తాయి కదా, నాకు అలా కాదు, అన్నయ్యకి ఉంటే నాకు ఉండాలి. అప్పుడు రాఘవేశ్వర గారు చెప్పారు, రే నువ్వు యాక్ట్ చేస్తే నీకు ఇస్తారా, మరి చేస్తావా అయితే, అయితే చేస్తాను. సో అలా చేయడం వల్ల 200 వచ్చాయి. అంతే 200 వచ్చాయి, అసలు గ్రేట్ కదా. అండ్ మీరు అంటే అనుకోకుండా అలా అవైలబుల్గా ఆ రోజు ఉండి మీకు రాసి పెట్టినట్టు మీరు వచ్చేసి, తర్వాత 41 సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్గా, తర్వాత మీరు హీరోగా మెయిన్ స్ట్రీమ్లో ఉండి, వాట్ అ బ్యూటిఫుల్ జర్నీ. ఇదంతా చేస్తూ సీఏ చేయాలని ఎందుకు అనిపించింది? సీఏ అంటే యాక్చువల్లీ నేను దాని ఏమంటారు, మహాభారతంలో కర్ణుడు లాంటి వాడిని, క్షత్రియుడు కాదు యుద్ధం చేస్తాను. అంతేగా అంతేగా, ఇప్పుడు కలికి సినిమా చూసాక అందరికి అన్ని అన్ని అర్థమైపోయింది. కలికి ముందర చెప్పేవాడిని మాట, కాబట్టి సో నేను సీఏ కాదు కానీ సీఏ వాళ్ళ క్లాసులు చెప్తాను. ఓహో, నేను సిఎస్ చేశాను, కంపెనీ సెక్రటరీ అనే కోర్స్ చేశాను. ఇట్ ఇస్ అ సిస్టర్ కోర్స్, సిఎస్ఎస్ ఐసిడబ్ల్యూ అంటారు. ఏమండి ఎస్సిడిసి, ఏటీసి, ఎస్ పెట్టడం అంతే కదా. అంటే యాక్చువల్లీ సబ్జెక్ట్స్ చాలా కామన్ ఉంటాయి. ఐ యామ్ జస్ట్ కిడ్డింగ్. యా యా, నేను అదే ఇంచుమించు అదే బ్యాక్గ్రౌండ్ కాబట్టి. ఆహా, ఓకే, మరి ఇది మీ తెలియనే ఉంది. సో అలాగే సిఎస్ చేసేటప్పుడు నాకు నా బేసిక్లీ మ్యాథ్స్ చాలా స్ట్రాంగ్, అంటే దానికి మా గురుగారు ఒక ఆయన కారణం, మా పెద్దనాన్నగారు ఆయన బాగా భయంకరంగా రుబ్బి ఉతికి నాకు 10th క్లాస్లో 100 వచ్చింది మ్యాథ్స్లో, బోర్డ్ ఎగ్జామ్లో అనమాట. అక్కడ వేసిన ఫౌండేషను ఏంటి, దాదాపు 2001 ఆ ప్రాంతంలో నాకు మళ్ళీ 12 తర్వాత నేను సిఎస్ చేసిన, నేను టీచ్ చేయడానికి ఎంచుకున్న సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్. సో సిఏలో ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ ఇస్ కంప్లీట్లీ మ్యాథమెటిక్స్ అనమాట. సో అది దానికి కారణం, చేయాల్సి వచ్చిన కారణం ఏంటంటే, సిఎస్ నేను అమ్మకిచ్చిన మాట. అంటే 2003 ఐ వాజ్, నాకు చెడ్డ గడిచిన ఆఫర్ వచ్చాడు, నా 17 అమ్మకి ఇష్టం లే, ఎందుకంటే చిన్నప్పుడు ఆల్రెడీ లేదు చదువు, మళ్ళీ పైగా మెడ్రాస్లో అప్పుడు మనకి గుడ్స్తో పాటు బ్యాట్స్ కూడా కనిపిస్తాయి కదా. అవును, చాలా బ్యాట్స్ ఉండేవి సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు. చాలా మంది అంటే ఇన్ఫాక్ట్ గుడ్ కన్నా ఎక్కువ బ్యాడే కనిపిస్తుంది బయట ప్రపంచం, బట్ లోపల ఉన్న వాళ్ళకి రెండు తెలుస్తాయి. సో అందులో భాగంగా ఏంటంటే, ఇలా ఇటు సినిమాలనే నమ్ముకుని అన్సర్టనిటీస్ని తట్టుకోలేక పాడైపోయిన వాళ్ళని కొంతమందిని, బాగా బ్యాలెన్స్డ్గా ఉన్న వాళ్ళని మరికొంతమంది, ఉదాహరణకు సోహన్ బాబు గారు, నాగేశ్వరరావు గారు, ఇలాంటి వాళ్ళని, మురళీమోహన్ గారు, మురళీమోహన్ గారు, ఎస్, ఇలాంటి వాళ్ళు చాలా మంది కూడా నేను వాళ్ళతో పనిచేయడం, వాళ్ళ దగ్గర చూడడం, చాలా దగ్గర చూడడం జరిగింది.